ചെറുമപ്പോ ചിന്തി ജാനി ചെറുമപ്പ അജുല്ല കുജുല്ല കുമാലകടി കുമ്മപ്പോ ചെറുമപ്പോ అప్రాచుడ చప్రాచుడ అంటే డ్రైనేజ్ బద్దలైపోతుంది అంటే చూసావా ఎంత పొగరబోతానంతో మాట్లాడుతున్నాను అదంతా మనకెందుకు వంకర శాస్త్రి నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే కదా మర్యాద ఇచ్చి ఏం చెప్పారండి బాబు చూడు బాబు నువ్వు ఏరియా కొత్త ఆ కనిపించేదే మా ఇల్లు పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు రేపు మాపు మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు డ్రైనేజీ వీళ్ళు ఏంటి తిరుగుంటానే మన ఇల్లు చిచి మా ఇల్లు రెండిళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావల తీసుకెళ్ళు పావల ఎక్కువైపోతే ఉంచుకో ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఇస్తారా ఏ మందు అయినా సరే నీళ్లు కలిపి కొట్టడేమని రివాజు రా కొట్టే కొట్టను ఒరే శంకరం వాడు చెప్పే రెండో మందు ఏమిటో నీకు అర్థమైందా నువ్వును అబ్బా వంకర శాస్త్రి నువ్వు ఇస్తున్నావు బాబు 5 రూపాయలు ఇస్తున్న ఇద్దరిలోనూ మందు కొట్టే నమస్కారం బాబు నీలాగా పావలాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా ఏం జరుగుతుందా ఇదిగా ఉసారా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు ఒకసారి కింద చూడు మరి వాడు నీలాగే పావలు అర్థమైతే ఉంటాడు కాలు అయిపోయింది రేపటి నుంచి నీ కాలు కూడా బోదా పాప మీ ఓన్ ఫాదరు కొట్టమని ఆర్డర్ వేశారు వాటర్ ఇస్తే కలిపి బిక్స్ తీసి కొట్టేస్తా ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు వాటర్ కావాలంట ఇవ్వు పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టినారు ఈ అక్కకేనా ఈ అక్క కాదు పెద్దక్కకి పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు ముగ్గురు అక్కల ఈవిడెన్నో అక్క ఈవిడ మా రెండో అక్క రెండో అక్క అయితే నెంబర్ 2 అన్నమాట ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో లేకపోతే ఏమవుతుందో తెలుసా ఏటన్నారా ఏడన్నారు అమ్మో అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్.